బ్రదర్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? ప్రస్తుతం నేను ఆస్ట్రేలియాలో ఉన్నా పాస్టర్. ఇంకోటి అసలు ఆయన మొన్న వీడియో. నేను పాస్టర్ గారిని కాదండి, నేను సాధారణ విశ్వాసం. సరే సరే, ఏదో మీరు సలోమోన్ సలోమోన్ కున్నంత జ్ఞానం ఉంది మీకు కానీ మనం అంత గొప్పవాళ్ళం కాదు, చెప్పండి. అయితే ఇప్పుడు అసలు ఆయనే మొన్న అది వీడియో చేసిండు. ఎవడు అసలేలం కాడా? ఒకటి బ్రదర్, ఇప్పుడు మేము సమాధానం చెప్పాలంటే ఒకటి మీరు ఆలోచించట్లా. వాళ్ళు బూత్ బ్యాచ్ అది, వాళ్ళకి ఒక గ్రంథ పరిజ్ఞానం లేదు, ఒక పద్ధతి పాడు లేదు. వాళ్ళకి నోరు తెరిస్తే పచ్చి బూతులు. ఇప్పుడు ఒక స్థాయి ఉండాలి కదా. ఇప్పుడు మేము స్పందించాలంటే అవతలకి కనీసం ఒక చిన్న స్థాయి అనేది ఉండాలి కదా. ఎవడ అలాగా జనంతో మనం మాట్లాడుకుంటా పోతే అది చూసే జనాలు ఏమనుకుంటారు? ముందు అసలు ఇదేంది పోయిపోయి ఇలాంటి గలీజు వాళ్ళతో పెట్టుకున్నారు ఇల్లు అని అనుకుంటారు కదా. మేము అలాంటి వాటి స్పందించాం, అవి బూత్ బ్యాచ్ వాళ్ళకి స్పందించాం మేము. ఎందుకంటే వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసే విమర్శలు కూడా హిందువులే పట్టించుకోరు అసలు వాళ్ళ మాటల్ని. అయితే ఇద్దరు ముగ్గురు పాస్టర్లు ఫేస్ చేసిండ్రు కానీ ఆయన కరెక్ట్ సమాధానం చెప్పాడు. నాకు ఆలోచన వచ్చింది మీదన్నా ప్రవీణ్ పగడాలన్న, ఇంకోటి ఆయన ఇంకోయన ఎవరు ఇంటర్వ్యూ ఇస్తా ఆయన పేరు పేరు. మేము మాట్లాడాలంటే చదువుతున్నాం కదా, ఏదైనా చిన్న జీఆర్ లాంటి చిన్న జీఆర్ గారి దగ్గర ఉండేటటువంటి శిష్యులు లేదంటే కనీసం కరుణాకర్ గారి లాంటి వాళ్ళు అన్నా అయితే మేము కూర్చొని మాట్లాడతాం. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి గలీజు నా కొడుకులు అంటే, వీళ్ళు మీకు ఎగ్జాంపుల్ చదువుతానండి. మొన్న ఏళ్ళ బ్యాచ్ లోనే ఒకడు హస్తప్రయోగం చేసుకుంటా కెమెరా ముందుకు వచ్చాడు. అది ఆల్రెడీ డిస్ప్లే చేశారు మన వాళ్ళు, చూడండి మీ బతుకులు ఈరా అని చెప్పి. అంటే వాళ్ళు అంత గలీజు వాళ్ళు, అంత నీచమైనటువంటి మనుషులు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళకి మొత్తం మనం ఎట్లా మాట్లాడతాం? నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఓకే, అయితే ఎందుకంటే జనరల్ గా ఇది మీ దృష్టి కాదు, లేకపోతే మీరైతే ఊరుకునే వాళ్ళు కాదు కదా. మీరు కంపల్సరీ దానికి కౌంటర్ ఇస్తారు, మరి ఇంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండ్రు. యేసుప్రభు దేవుడు కాదు, వాడు కాదు, వీడు కాదు. ఇప్పుడు ఈ రామాయణం గురించి మన ఆ పాస్టర్లు ఇద్దరు ఫేస్ చేసింది. లాస్ట్కి ఏంటంటే అసలు ఇంగ్లీష్ ఎందుకు వాడాలి? ఇప్పుడు పరాయి దేశం అది ఇది అంటున్నారు ప్రతి ఒక్కటి, ఇంగ్లీష్ ఎందుకు తీసేయలేదని ఒక ప్రశ్న అప్పుడప్పుడు మీరు వేయండి మధ్యలో. అప్పుడప్పుడు ఏముంది, మొదటి నుంచి మనం అడుగుతున్నాం. ఈ ఒక్క జనరల్ గా ఈ ఒక్క విషయం రాలే. ఇప్పుడు మా కనిపెట్టిన అన్ని వాడుకోని పెడితే మీ అన్ని అధ్యయబడితే అన్ని అంటే జనరల్ గా ఏంటంటే క్రిటిసైజ్ మనకు అవసరం లేదు. మనం అలా అంటేనే మనం దాన్ని కౌంటర్ చేయడం కానీ ఒకరి ఇక సంతలో కూరగాయలు ఒకటి ఆలుగడ్డన వస్తుంది వంకాయ వస్తే ఎవరి ఇష్టం కానీ క్రిటిసైజ్ చేసుకోవచ్చు. నువ్వు అదెందుకు తింటాను, ఇది ఎందుకు తింటా అని క్రిటిసైజ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒకటి వీళ్ళకి యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటే గలీజ్ బ్యాచ్ ఎవరు దేవుడు అయ్యానంటే ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకొని పోయేవాడు, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గొడ్లు తీసుకొని పోయి చెట్టు ఎక్కువ కూర్చొని తొంగి తొంగి చూసేవాడు, విభిచారం చేసేవాడు, భర్త లేనప్పుడు ఇంట్లో దూరి వాళ్ళ పరాయి వాళ్ళ భార్యను చెరిసి వచ్చేవాడు. వీళ్ళందరూ దేవుడిగా వీళ్ళు పూజిస్తుంటారు. వీళ్ళు వీళ్ళే వీళ్ళ దేవుడిగా కావాలా? అరే వ్యభిచారం చేయొద్దురా, మీరు పరిశుద్ధంగా ఉండండిరా, నాలాగ పరిశుద్ధంగా జీవించండిరా అని చెప్పి మాదిరికరంగా జీవించి వెళ్ళిన వ్యక్తి మాత్రం దేవుడు కాదు. వీళ్ళకి అవి పనికిరావు మాకు, ఎందుకంటే మా జీవితాలు అంత పరిశుద్ధంగా ఉండవు కదా, మేము దానికి ఒప్పుకోం కదా. ఇప్పుడు మా జీవితాలు అనేవి మేము ఈ లోకానికి సంబంధించినటువంటి వాళ్ళం. లోకంలో ఉండ చండాలం, గబ్బు, వ్యభిచారాలు, దొంగతనాలు, నీచమైన పనులన్నీ మా దేవుళ్ళు చేశారు, మేము చేస్తున్నాం, మాకు చూడబుల అలాంటి వాళ్ళు. ఈ యేసుక్రీస్తు బాబు ఏం చేశాడా? ఆయన ఏమో పరిశుద్ధంగా జీవించాడా? మా జీవితాలకు ఆయన జీవితానికి సింక్ అవ్వట్లా, అందువలన ఏం దేవుడు కాదు, డౌటే లేదు దాంట్లో వాళ్ళ దృష్టిలో అంతే కదా. అది అందువల్ల ఏంటంటే గలీజు బ్యాచ్ ఇదంతా కూడా వాళ్ళు బచ్చగాళ్ళు అండి, అకౌంట్ నెంబర్లు ఇచ్చి అడుక్కోవడానికి వచ్చిన వాళ్ళు. అలాంటి గలీజు వాళ్ళు ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాం. కరెక్టే కానీ ఇంకోటి వాడు అది పాస్టర్ కాదంటాడు, పాస్టర్ నంబర్ అడిగితే ఒక లేడీ అడిగితే ఆమెకు నంబర్ ఇవ్వలేదు, ఆమె ఆయనకు ప్రశ్నలకు ఏమో సమాధానం సరిగ్గా చెప్పలేక పోతుంది. ఏ ప్రశ్నలకైనా ఎందుకు చెప్పరు బ్రదర్ మన వాళ్ళు? అయితే వాళ్ళు అనుకున్నట్టు రావాలంటే ఆడ నుంచి వస్తాయి సమాధానాలు.
సమాధానాలు ఎందుకు రావు? బైబిల్లో ఉన్న ఆన్సర్ లేదా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకి బైబిలే ఆన్సర్ చెప్పింది, ఇంక మిగతా ఏదో ఆన్సర్ చెప్పలేదు. బైబిల్ అనేది వాస్తవమే కానీ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆధారాలు ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్పారు? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంది చెప్పండి. మీకు ఆన్సర్ సరిగ్గా చెప్పలేదు, క్రైస్తవులు అంటున్నారు కదా మీరు. ఏం ప్రశ్న అడిగితే వాడు వీళ్ళు చెప్పలేకపోయారు చెప్పండి నాకు. అంటే యేసు ప్రభు అసలు దేవుడే కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదని వాడు అంటున్నాడు. దేవుడు కాదు ఆయన, అది అది మరియమ్మకి ఎట్లా పుట్టింది అంటే రెండు మూడు ప్రశ్నలు ఇంకా ఉన్నాయి కానీ నేను అట్లా. అవును, మరియమ్మకి ఎలా పుడతాడు అంటే దేవుడు ఎలాగైనా పుడతాడు. ఇప్పుడు నీకు నాకు అసాధ్యం అవ్వచ్చాయా? మనల్ని సృష్టించిన సృష్టికర్త కదా ఆయన, సృష్టికర్త ఎలాగైనా పుడతాడు. అందుకే యోహాను సువార్తలో మాట ఉంటది కదా, ఫస్ట్ మొదటి అధ్యాయంలోనే యోహాను ఏం చెప్తాడు, దేవుని తెలుసుకుంటే ఈ రాళ్ల నుంచే పిల్లలను పుట్టిస్తాడు అని చెబుతాడు. మీరు అబ్రహాం సంతానం అని ఓతేగ ఇదైపోతున్నారేమో, అతిశయపడుతున్నారు, కానీ దేవుని తెలుసుకుంటే ఈ రాళ్ల నుంచి కూడా పిల్లలను పుట్టిస్తాడు అంటాడు. యేసుక్రీస్తు ఆయన ఊరేగింపు చేసుకుంటా ఎరుసలేము వీధుల్లో తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు అది చూసి ఊర్చుకోలేరు. ఏంది ఈయన ఇంత ఘనంగా తీసుకొస్తున్నారు లోపలికి, ఇంత గొప్పగా ఊరేగింపు చేసుకుంటా తీసుకొస్తున్నారు అని చెప్పేసి గబగబా ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళ మీ వాళ్ళందరిని ఊరుకోమని చెప్పాయా, ఏంది ఇది ఇట్లా ఏంది అది ఇది అని చెప్పి అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు చెప్తాడు, వీళ్ళు ఊరకున్నా సరే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అంటాడు. అంటే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి, ఈ రాళ్ళు గొప్పగా పొగుడుతాయి నా గురించి అని చెబుతాడు. రాళ్ళు ఎలా మాట్లాడదు, రాళ్ళు ఎలా మాట్లాడతాయి చెప్పు. అయితే ఇంకోటి ఏంటంటే, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అంటే సర్వశక్తిమంతుడు అంటే ఏంది, ఆయనకి అసాధ్యం ఏది ఉండదు. ఇంకా ఏదైనా సమస్తము సాధ్యం దేవుడికి. కన్యామారి గర్భాన్ని ఎలా పుట్టాడంటే ఆ మాతకి పుట్టలేకపోతే ఆయన దేవుడు ఎలాగవుతాడు? ఇప్పుడు మనుషులు పుట్టాలంటే పురుష సంయోగం కావాలా? దేవుడు రావటానికి అయ్యన్న ఎందుకు? అసలు ఈ వ్యవస్థ పెట్టిందే దేవుడు కదా, నువ్వు ఇలా పుట్టాలని ఒక సిస్టాన్ని పెట్టిందే దేవుడు. ఇలా కాకుండా ఇంకొకలాగా పెడితే అలా పుట్టేవాళ్ళమేమో ఒకవేళ. ఇప్పుడు ఆడవాళ్ళకి మనుషులు వినండి పూర్తిగా, మీరు పూర్తిగా వింటే ఆన్సర్లు దొరుకుతాయండి. ఇప్పుడు మనిషి అనేటటువంటి వాడు ఇలా పుట్టాలి, స్త్రీ గర్భంలో నుంచి పుట్టాలి అని ఆయన ఒక సిస్టమ్ అనేది ముందు ఏర్పాటు చేసాడు కాబట్టి అలా పుడుతున్నాం మనం అంతా. ఇలా కాకుండా స్త్రీలో కాదు పురుషుల్లో నుంచే పుట్టాలని కనుక ఆయన ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఉంటే పురుషుల పిల్లలు కనాల్సి వచ్చేదేమో ఒకవేళ. మన చేతుల పని కాదు కదా అది, ఆయన సృష్టికర్త, ఆయన ఎలా అనుకుంటే అలా చేయగలడు ఆయన. మరి దాన్ని ఎలా ప్రశ్నిస్తావు నువ్వు? అందుకే ఈ మాట నేను అంటాం కాదు, వివేకానందుడు ని ఒకళ్ళు ఒక వ్యక్తి అడుగుతాడు వచ్చో హిందూ. వివేకానందుడు సరదా కూర్చొని ఆయన స్మోక్ చేస్తా కూర్చొని ఉంటాడు అక్కడ. ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, ఏమని అడుగుతాడు, అయ్యా ఒక కన్య గర్భం ధరించి పిల్లలు పుట్టడం, పిల్లల్ని కనటం అనేది అది సృష్టికి విరుద్ధం కదా, అసలు ఇది ఎలా సాధ్యం, ఇదంతా కరెక్ట్ కాదు కదా అని చెప్పి అడిగినప్పుడు వివేకానందుడు ఇదే చెప్తాడు. ఏమని, అసలు దేవుడికి మనం ఎలా, ఆయన ఒక చిన్న కొల మానవులు ఎలా కొలుస్తాం దేవుణ్ణి మనం, ఆయన శక్తిని ఎలా పరిమితం చేస్తాం మనం. ఆయన ఇప్పుడు ఒకడుగా ఉన్నాడు, 10 మందిగా మారగలడు, 100 మందిగా మారగలడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యం అయితే ఏది ఉండదు. కాబట్టి కన్యమార్గ గర్భాన్ని దేవుడు పుట్టడం అనేది అందులో ఆశ్చర్యం ఏముందని అంటాడు అక్కడ. అంటే నేను అనేది అదే, బూత్ బ్యాచి లాంటి వాళ్ళకి కానీ కనీసం కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళకి అసలు దేవుడు అంటే నిర్వచనమే తెలియని వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. అది ఎలా, ఇది ఎలా అంటే దేవుడు అక్కడ ఉన్న మనిషి కాదు. మనిషి అయితే చెప్పు నువ్వు, మనిషి పుట్టాడు అని అంటే అరే మనుషులకి ఎలా సాధ్యం, మనం అలా పుట్టలేదే అని మనం అనుకోవచ్చు. సాక్షాత్తు ప్రవక్తల ద్వారాగా ముందుగానే తెలియజేసి నేను ఎక్కడ, ఆయన ఎక్కడ పుడతాడో, ఏ టైంలో పుడతాడో, పుట్టిన తర్వాత ఏమేం చేస్తాడో ముందుగా ప్రవక్తల ద్వారా దేవుని తెలియజేసి తర్వాత ఆయన వచ్చాడు భూమి మీదకి. మరి ఆయన ఎలా పుట్టాడు అని అంటే, ఎలా పుట్టాడు అంటే నీకు నాకు అసాధ్యం, నిన్ను నన్ను సృష్టించినోడికి సమస్తం సాధ్యమే. ఈ మాత్రం తెలియనటువంటి సన్నాసులు అందరూ వచ్చి సోషల్ మీడియాలో అకౌంట్ నెంబర్లు ఇచ్చి డబ్బులు అడుక్కునే అదోళ్ళంతా వచ్చి యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే ఇలాగే పుట్టాడు.
తెలీదు. ఇంకొకటి ఇంకోటి ఏదో అడిగారు మీరు. అలాగే ఇంకోటి మన దేవుడు ఎలాగ అవుతాడు అన్నారు మీరు. బైబిల్లో మాట ఉంటది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడా ఉంటారు అక్కడ నేను ఉంటాను అన్నాడు. చెప్పాడా? ఇప్పుడు ఈ క్షణంలో ఇది కరెక్ట్ ఇదే టైంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఆరాధిస్తుంటారు, ఎన్ని లక్షల మంది ఆరాధిస్తుంటారు యేసుక్రీస్తుని సుమారుగా? ఎన్ని ప్రాంతాలు అని చెప్పండి. అంటే ఇప్పుడు దాదాపు అవుట్ ఆఫ్ లో దాదాపు అందరూ ఆరాధన చేస్తారు ఈ టైంలో. పట్టిల్లరు నువ్వు ఏ టైం తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో చోట ఆయన గురించి ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. అవునా? మరి అన్ని చోట్ల ఆయన ఎలా ఉండగలిగితాడు? ఆయన దేవుడు కాదు కదా, ఆయన వీళ్ళన్న మాట ప్రకారం ఆయన దేవుడు కాదుగా. ఎలా ఉండగలుగుతాడు చెప్పండి? ఒక మనిషి గాని లేదా ఒక ప్రవక్త గానీ ఉండగలుగుతాడా? సింపుల్ లాజిక్ అండి. ఎలా ఉండగలుగుతాడు? ఇంకొకటి, ఇప్పుడు మనకి మాకు ఆంధ్రప్రదేశ్కి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేను ముఖ్యమంత్రిని అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎక్కడ ఎన్నిసార్లు చెప్పాడో చెప్పండి నాకు. మీరు ఎక్కడ విన్నారా నేను మీ ముఖ్యమంత్రిని అని చెప్పటం? ఎందుకని చెప్పలేదు? ఆయన ముఖ్యమంత్రి కదా, మరి చెప్పాలి కదా. భక్తి ఉంటాం కాదు నేను అనేది, ఆయన హోదా అని ఆయన చెప్పొచ్చు కదా అంట. ఎందుకు చెప్పట్లేదు? అంటే తనకు తాను తగ్గించుకున్న వాడు ఇచ్చింది. తగ్గించుకోవడం కూడా కాదు, ఇక్కడ సమయం వచ్చినప్పుడు చెప్తారు. అది యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన చెప్పటం కాదు క్రియల ద్వారా చూపించాడు. ఆయన క్రియల ద్వారా చూపించాడు, నేనే సత్యము మార్గము జీవము అన్నాడు. ఆయన జీవం అవటం ఏంది మనకి? ఒక సాధారణ మానవుడు, ఒక సాధారణ ప్రవక్త మనకు జీవం ఎలా అవ్వగలుగుతాడు? ఎలా అవుతాడు చెప్పండి? జీవం ఎలా ఇస్తాడు? నిత్య జీవాన్ని ఆయన ఎలా ఇస్తాడు మనకి? ఆయన ద్వారా నిత్య జీవం ఎలా వచ్చింది మనకి? ఒక సాధారణ ప్రవక్త ద్వారానో, సాధారణ వ్యక్తి మనిషి ద్వారానో మనకి ఎలా వచ్చింది నిత్య జీవం అనేది? కామన్ సెన్స్ మినిమం. ఆయన ఒక మాట చెప్తాడు, పన్ను కట్టమని వస్తారు ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు చెబుతాడు ఆయన శిష్యుడితోటి, పోయి అటు పోయి గాలం వేసి ఒక చేపను తీసుకొని రా, చేప కడుపులో శకం ఒకటి ఉంటుంది అది తీసుకొచ్చి వాళ్ళకి అని చెబుతాడు. ఎట్లా ఆయన చెప్పంగానే ఈయన పోయి గాలం వేయటం ఏంది, ఆ చేప రావటం ఏంది, ఆ చేప గర్భంలో అది ఉండటం ఏంది, అది తీసుకెళ్ళి అక్కడ కడతాం ఏంది? హౌ ఈజ్ పాసిబుల్? దేవుడు ఆయన చనిపోయిన వాళ్ళని అనేక మంది బ్రతికిచ్చాడు, ఆయన చెప్పినవన్నీ జరిగినాయి, ఆయన ఫ్యూచర్ చెప్పాడు. లాజర్ చనిపోతే ఆ విషయం వీళ్ళు వేరే ఊర్లో ఉంటారు, యేసుక్రీస్తు ఆయన శిష్యులు వేరే ఊర్లో ఉన్నప్పుడు చెప్తాడు లాజరు, వాళ్ళ సోదరుడు చనిపోయినప్పుడు. వీళ్ళు వేరే ఊర్లో ఉంటారు యేసుక్రీస్తు వాళ్ళు శిష్యులతో, ఆయన వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు. అప్పుడు శిష్యులతో చెప్తాడు, లాజరు నిద్రపోయాడు, మనం వెళ్ళాలి తొందరగా, నిద్రించాడు పాండి అంటాడు. ఆ పక్కన వాళ్ళు అనుకుంటారు నిద్రించాడు అంటే ఆయన మామూలుగా మళ్ళీ నిద్రపోయాడేమో, మనం పోయి లేవటం ఏందని వాళ్ళు అనుకుంటుంటారు. ఆడ పోయింది ఆ వాళ్ళకి తెలియదు. మరి పోతాడు, పోయిన తర్వాత తెలిసింది, అప్పుడు అర్థమైంది వాళ్ళు నిద్రించాడని చనిపోయి. ఆ సంగతి దీనికి ఎలా తెలిసింది? నేను ఎక్కడో వేరే ఊర్లో ఉన్నా, నాకెవరు చెప్పలేదు, ఒక వ్యక్తి చనిపోయిన సంగతి నాకెలా తెలుసు? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యాలు. అందుకే ఈ మాటని మనం చెప్పటం కాదు, ఫ్లేవియస్ జోసిఫియస్ చరిత్ర రాస్తాడు, చరిత్రకారుడు కదా ఆయన, చరిత్రకారుడు ఆయన, ఒక లేవి గోత్రానికి చెందినటువంటి చరిత్రకారుడు. ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్ నమ్ముతాడు తప్ప యేసుక్రీస్తుని దేవుడిగా ఆయన అంగీకరించాడు. ఆయన క్రిస్టియన్ కాదు. అయితే ఆయన ఏమని రాస్తాడు మొదటి శతాబ్దంలో, అంటే యేసుక్రీస్తు ఆరోహణం అయిన 34 ఏళ్ల తర్వాత వచ్చినట్టు ఉన్నటువంటి వ్యక్తి ఈయన, ఎవరు ఫ్లేవియస్ దగ్గర కాలానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆయనకు వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ పెద్దలు, వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి ఆయన ఏమని రాస్తాడంటే, ఇతనను ఏంటంటే క్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన
తన బోధనల ద్వారా అనేక మంది ఆయన అనేక మందిని ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. ఈయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఈయనని మనిషి అని అనకూడదేమో అంటాడు. మనిషి అని చెప్పి ఈయన మనం అనకూడదేమో అంటాడు. ఎందుకు అక్కడ పైన చదువుతాడు, అనేక మనుషులు చేయలేనటువంటి అనేక పనులు దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి అనేక పనులు ఈయన చేశాడు యేసుక్రీస్తు. అది స్పష్టంగా రాస్తాడు ఆయన, చరిత్రకారుడు కదా ఆయన. ఇప్పుడు మనం మనం అనుకునే మాటలు కాదు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఈ బూతు బ్యాచ్యో లేదంటే ఈ గలీజ్ నాయుళ్ళు అందరూ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి గ్రంథాలను ప్రూవ్ చేసుకోవడానికి ఏమి లేవు, అదంతా మైథాలజీ అని తేల్చేశారు. ప్రపంచవ్యాప్తంగా అదో హిందూ మైథాలజీ అనేటువంటి వర్డ్ అనేది ఫేమస్. అది అందువల్ల వాళ్ళకి ఎటువంటి చారిత్రక ఆధారాలు ఉండవు. కానీ యేసుక్రీస్తు అనేటువంటి అది చరిత్ర, బైబిల్ అనేది కాబట్టి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి దానికి. అక్కడ అదే రాస్తాడు మొదటి శతాబ్ద చరిత్రకారుడు అయినటువంటి ఫ్లేవియస్ జోసెఫస్ చాలా స్పష్టంగా రాస్తాడు. మనుషులు మాత్రం అంటే ఈయనని మనిషి అని అనటానికి అనకూడదేమో అంటాడు. ఎందుకు రాశాడు ఆ విధంగా? ఒక మాటతోటి సముద్రాన్ని తుఫానుని గద్దించి ఆపేశాడు ఆయన. సముద్రం ఎగిసెగిసి పడే అలలన్నీ కూడా నిమ్మళంగా మారిపోయినాయి. ఒక సాధారణమైనటువంటి మనిషి, ఒక సాధారణమైనటువంటి ప్రవక్త ఈ విధంగా చేయగలుగుతాడా? ప్రకృతి మనిషి మాట వింటదా? సృష్టి అనేది సృష్టికర్త మాట మాత్రం వింటది. సృష్టికర్తే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. ఇంకెవరికి ఆ శక్తి లేదు. మినిమం ఇలాంటి కామన్ సెన్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా అసలు దేవుడు అంటే నిర్వచనమే తెలియనటువంటి సన్నాసులు అంతా వచ్చి ఈ రోజున ఎందుకు పనికిరాని దరిద్రులు అంతా వచ్చి యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే వాళ్ళని చూసి జాలి పడుతుంది తప్ప మనం నవ్వుకోవడం తప్ప. కొత్త జ్ఞానం ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ మాటలు వాళ్ళని విన్నప్పుడు నవ్వుకుంటుంటారు. నవ్వు వచ్చేది నాకైతే ఒకసారి, ముందు నవ్వు వచ్చేది, తర్వాత కోపం వచ్చేది వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ అనేది జీరో నాలెడ్జ్. వాళ్ళ గ్రంథ పరిజ్ఞానం లేదు, అసలు ఏమీ తెలియదు. ఏదో చిన్నపిల్లలు మాట్లాడినట్టు, ఊహ తెలియనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడినట్టు, నోటికొచ్చినట్టు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ దృష్టిలో దేవుడు అంటే నేను చెప్పాను కదా ఇందాక, చండాల పనులు నీచమైన పనులు చేసే వాళ్ళందరూ వాళ్ళు దేవుడికి యాక్సెప్ట్ చేస్తారండి. అత్యాచారాలు చేయాలా, పేకాటలు ఆడాలా, దొంగతనాలు చేయాలా, మనుషులను అన్యాయంగా దోచుకోవాలా, మనుషులు చేసేవాటి కంటే కూడా నీచమైనటువంటి పనులన్నీ వాళ్ళు చేయాలా, అప్పుడు మాత్రమే వాళ్ళు అలాంటి వాళ్ళని దేవుడిగా అంగీకరిస్తారు. మిగతా వాళ్ళు పరిశుద్ధంగా బతికే వాళ్ళు, అరే మీరు ఇలా పరిశుద్ధంగా ఉండండిరా నాలాగని చెప్పిన వాళ్ళు, పరిశుద్ధంగా ఉండేటువంటి వాళ్ళు దేవుళ్ళు వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు పరిశుద్ధంగా ఉండవుగా. వాళ్ళ జీవితాలు గలీజ్ జీవితాలు, బూతు జీవితాలు కాబట్టి వాళ్ళ దేవుళ్ళ క్యారెక్టర్లు కరెక్ట్ సూటబుల్ అవుతాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. అది ఆడవాళ్ళు స్నానం చేస్తున్న తొంగి తొంగి చూడాలా, వాళ్ళకి బట్టలు ఎత్తుకొని పోవాలా, వాళ్ళని నగ్నంగా చూడాలా, వాళ్ళు పాపం నగ్నంగా రెండు చేతులు రెండు మర్మాయ వాళ్ళ పైన కింద పాపం చేతులు అడ్డం పెట్టుకుని స్త్రీలు సిగ్గుతోటి చచ్చిపోతుంటే నీ రెండు చేతులతో నాకు దండం పెడితే కానీ నీ గుడ్లేమని అంటాడు చెట్టు ఎక్కువ కూర్చొని. ఇట్లాంటివన్నీ బోల్డ్ అన్ని శివుడు చేసిన పని ఏంది, పద్మపురాణం వాళ్ళు అందమైనటువంటి అమ్మాయిలందరినీ తీసుకెళ్ళి మానభంగం చేసి వాళ్ళని ఆ భార్య రంగులు సిగ్గుతో తలంచుకొని వాళ్ళని వాళ్ళతో విచారం చేసి గందరగోళం చేస్తాడు. ఇట్లాంటి బోల్డ్ అన్ని, ఇట్లాంటి బోల్డ్ అన్ని చెప్పుకోవచ్చు మనం. విష్ణువు చేసిన పని ఏంది, అత్యాచారాలు, బృంద అనేటువంటి ఆవిడ్ని అలాగే తులసి అనేటువంటి ఇద్దరిని మానభంగం చేస్తాడు పోయి. ఇక ఇంద్రుడి గురించి చెప్పాలని పని లేదు. నీ ఇంద్రుడు అయితే ఎనీ టైం అతను ఏదో ఒక అత్యాచారం చేస్తానే ఉండాల. అత్యాచారం చేయకపోతే అతనికి జీవితం గడవదు అనమాట. ఇలాంటి నీ ఆడు మళ్ళీ దేవతలకు రాజు అతను. ఇంద్రుడు అనేటువంటి వ్యక్తి దేవతలందరికీ రాజు. ఆడు చేసే పని ఏంది, పొద్దున్న లేగితే ఎక్కడ ఏ కొంపలో భర్త ఆడు మగ మనిషి లేకుండా ఉంటాడా, వాళ్ళ వాళ్ళ భర్త రూపంలో పోయి వాళ్ళని అనిపించొద్దాం. పొద్దున్నైతే స్కంద పురాణంలో రాసి ఉంటుంది, ఇంటి ముందు ఆరు బయట నిద్రపోతున్నటువంటి గర్భిణీ స్త్రీని మానభంగం చేసి, గర్భిణీ స్త్రీని బిడ్డ బయటకు వస్తుంటే ఆ యోని దగ్గర ఆడి పాదాన్ని అడ్డు పెడతాడు బయటికి రాకుండా. ఇతను దేవతలందరికీ రాజు. మాకు అలాంటి దేవుడే కావాలి, ఎందుకంటే మేము అలాంటి నీచమైన పనులు చేస్తాం కాబట్టి, మాకు సింక్ అవుతుంటాయి కాబట్టి ఆ లక్షణాలని, మాకు అలాంటి దేవుళ్ళే కావాలి. పరిశుద్ధంగా బతకంటారే మీరు, నువ్వు చూసే స్త్రీని కూడా పవిత్రంగా చూడాలి నువ్వు. ఏది యేసుక్రీస్తు చెబుతున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి,
నువ్వు శరీరంతో పాపం చేయటం మాత్రమే కాదు, నువ్వు చూసే చూపు కూడా పవిత్రంగా ఉండాలని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి, ఇలాంటి ఇంత పవిత్రత కలిగినటువంటి వాళ్ళు మాకు దేవుడిగా అవసరం లేదు మాకు. ఎందుకంటే మాకు అమ్మ మాకు అలాంటివి పని కాదు, మేము పాపం చేయాలా, పాప జీవితం మాది, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళే మాకు దేవుళ్ళుగా కావాలి. కాబట్టి మాకు మేము ఈ దేవుళ్ళని పూజిస్తుంటాం. ఈ దేవుళ్ళని మీరు పూజించట్లేదు కాబట్టి మీరు అంతా దేశద్రోహులు. మాలాగే వ్యభిచార సంబంధమైన దేవుళ్ళని పూజిస్తేనే దేశభక్తులు, లేకపోతే మీరు దేశద్రోహులు. ఇది కదా ఈ ఫిలాసఫీ, ఈ రోజు ఉన్నటువంటి ఈ మనువాదులు మతోన్మాదుల యొక్క ఫిలాసఫీ ఇదే కదా. అది విషయం. అదే శౌరి బాబుది మీరు ఎక్కువ వింటాను, వస్తాయి తొందరలో. ఆయన ఎరుసలేము టూర్ తీసుకెళ్తా ఉన్నాడు, బిజీగా ఉన్నాడు బాగా. ఆయన కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాం. పోతే ఆయనతోనే పోవాలి, అసలు చౌరి బాబుతోనే పోవాలి. అవును ఎవరితో పోవాల్సిన అవును ఆయనకి ఆ దేశంలో ఆయనకున్నటువంటి గ్రిప్ ఆయనకున్నంత ఎవరికి లేదు. ఇంకోటి ఆయనకు అన్ని తెలుస్తాయి. ఇప్పుడు మనకి తీసుకుపోయి డూప్లికేట్ చూపెట్టినా మనకు తెలియదు కదా. ఆయన ప్రతి ప్లేస్ గురించి, ప్రతి అన్ని గురించి హిస్టరీ సహా మొత్తం చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బాగా అర్థమయ్యేటట్టు తెలియని విషయాలు. సరే బ్రదర్, మరి కొంచెం మీరైతే అనుకున్నా కానీ ఇంకా సరే మరి ఎందుకు అనుసరిస్తలేడు అని అందుకే నేను అట్లా. మరి నేను మొన్న ఈ మధ్య ఒక వాళ్ళకి రెండు మూడు వీడియోలకు రెస్పాండ్ అయినందుకే చాలా మంది నాకు విపరీతంగా ఫోన్లు చేశారు. ఏంటన్నా అసలు నువ్వు పొయ్యి పెట్టాడు గలీజ్ వాళ్ళతో పెట్టుకుని చీచి చీచి వాళ్ళని చూస్తుంటే నా అసహ్యం వేస్తుంటే, నువ్వే ఏంది నీ స్థాయి ఏంది, నువ్వు పోయి ఈ గలీజ్ బ్యాచ్ని గదిలీటు ఏంది, అసలు వాళ్ళతో మీకెందుకని, వాళ్ళ బూతులు తప్ప ఏం తెలియదు, అయితే అలాంటి బూత్ బ్యాచ్ అది మీకెందుకు అసలు అని అదే పనికి ఫోన్లు వస్తా ఉన్నాయి. నేను కూడా ఏంటంటే కొంచెం ఎమోషనల్ అవుతుంటాయి ఎట్టాటి చూసినప్పుడు. వాళ్ళు ఒకటి అన్నప్పుడు నేను నాలుగు మాటలు మాట్లాడాల్సి వచ్చింది, మన్నోరు ఎందుకు గలీజ్ గబ్బు చేసుకోవటం అని చెప్పేసి నేను వాళ్ళని పక్కన పెట్టా కొద్ది కాలం. ఇప్పుడు ఎదుటివాడు నేను నోటికి వచ్చినట్టు అమ్మ నా బూతులు తిడతంటే మనం మనుషులం కదా, దేవుళ్ళు కాదు కదా. ఎక్కడో చోట మనం టంగ్ స్లిప్ అవుతాం అని చెప్పేసి అందుకని ఏం చేస్తామంటే దాని జోలి మన దాన్ని పోతున్నప్పుడు పెంట ఎదురు వచ్చింది, ఏం చేస్తాం దాని దగ్గర కూర్చొని చూస్తుంటాం, పరిశీలన చేస్తాం, పక్క వెళ్ళిపోతాం గాండి చుమ్మూసి. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు, వీళ్ళు వీడియోలు ఏమైనా ఎదురొచ్చినప్పుడు ఏంటంటే దా ఈ పెంట లాంటి వాళ్ళు, వీళ్ళంతా యూట్యూబ్ లో మనం చూస్తున్నప్పుడు వీళ్ళు ఎదురొచ్చినప్పుడు ఏంటంటే ఓ ఇది పెంట బ్యాచ్ దీంతో మనకు అనవసరం పక్క వెళ్ళిపోవాలి దాటేసి. ఎందుకని ఏముండదు కదా ఇంకా దాంట్లో బూతులు తప్ప ఏముండదు. నేను చెప్పే కదా కెమెరా ముందు కూడా వీడు అస్త్రప్రయోగం చేసుకుంటూ వచ్చాడు వాళ్ళ బ్యాచ్ లో కూడా ఒకడే, వీళ్ళందరూ కలిసి వీడియోలు చేస్తారు. ఆడలో పనికి మళ్ళినాడు అస్త్రప్రయోగం చేసుకుంటూ వచ్చాడు కెమెరా ముందుకి. సో దాన్ని బట్టి ఇంకా వాళ్ళ బతుకేంది, వాళ్ళేంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది అనేది అర్థం అవట్లేదు మనకి, అర్థం అవుతుందా లేదా ఇంకా దా ఇంకా వేరే ప్రత్యేకంగా ఏమని చెప్పాలన్నా. కెమెరా ముందు పబ్లిక్ గా అస్త్రప్రయోగం చేసుకుంటూ వచ్చినటువంటి ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు వీళ్ళ మనుషులుగా కూడా మనం నేనైతే లెక్కలో వేసుకున్నాను. అసలు గలీజ్ నాయుడు మనకి నేనేంటంటే మనం ఈ తిట్టకూడదే బూతులు వీళ్ళని ఏం అనకూడదు అని చెప్పి అట్లా సైలెంట్గా ఉన్నా కానీ లేకపోతే వీళ్ళకి మామూలుగా ఉండేది కదా కథ. సరే అండి, మరి ఉంటాను మరి. థ్యాంక్ యూ. ప్రైస్ లార్డ్.